దాని వల్ల కూడా మనకు ఈ ఒక స్కీమ్ వల్ల కూడా మనం ఎక్కువ ప్రెషర్ ఉండకపోవచ్చు బట్ ఏమైనా మనం ఈ ఒక ట్రావెల్ ప్యాటర్న్ తీసుకుని మళ్ళీ చూసుకొని మళ్ళీ మనము ప్రభుత్వ దగ్గర వెళ్ళి మనకు కొత్త బస్సెస్ కావచ్చు మళ్ళీ మనకు ఎందుకంటే డ్రైవర్స్ కూడా అవసరం ఉంటుంది దానిపైన కూడా రిక్రూట్మెంట్ పైన కూడా మనము ఫోకస్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ ఒక స్కీము చాలా ఒక మంచి స్కీము ప్రజలందరూ కూడా యూజ్ చేసుకోవాలి యాజమాన్యము మీరందరూ కూడా చూసుంటారు 2 సంవత్సరాల నుంచి ప్రజల సంక్షేమం కోసము ప్రయాణికుల సంక్షేమం కోసం చాలా కట్టుబడింది వాళ్ళ సంక్షేమం కోసం అనేక ఇనిషియేటివ్ని ప్లాన్ చేయడం జరుగుతుంది ఈ ఒక స్కీమ్ కూడా వాళ్ళందరూ కూడా ఆదరించాలి మనకు యాజమాన్యానికి ప్రజలందరూ కూడా సహకరించాలి ముఖ్యంగా మహిళలందరూ కూడా మనము ఈ స్కీమ్కి వాళ్ళు సపోర్ట్ చేయాలి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కావచ్చు ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క ఇనిషియేటివ్ను బాగా ఆదరించారు ఈ ఒక్క స్కీమ్ కూడా ఆదరించి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది ఇక్కడ నుంచి మనము ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా పబ్లిక్ బాగా సపోర్ట్ చేశారు ముఖ్యంగా అక్కడ ఉన్న బస్ కి అక్కడ ఉన్న జనాభాకి కొంచెం డిఫరెన్స్ ఉండేది ఇక్కడ మన లక్కీగా మనము కొంత బస్ యాడ్ చేయడము మనము మెయింటైన్ చేయడం వల్ల మనకు మంచి ఉంది ఐ థింక్ ఇక్కడ మనము ఎందుకంటే పబ్లిక్లో మనము బాగా ఇప్పుడే వెళ్ళడంతో పబ్లిక్ కూడా మంచి అవేర్నెస్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మీరందరూ కూడా లాస్ట్ గత 2 రోజుల నుంచి బాగా రాయడం జరుగుతుంది పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది ఆ పరిస్థితి రాకపోవచ్చు మా సిబ్బంది కూడా ప్రతి ఒక్క ఆఫీస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చే 1 వీక్ దాకా మొత్తం రోడ్ పైన ఉంటారు ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఈ లోపల అంటే ఇనిషియల్లీ కొంత టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ స్కీమ్ అయినా కొంత ఇలాంటి ఒక మ్యాసివ్ స్కేల్ చేసినప్పుడు ఎందుకంటే మన రాష్ట్రంలో 45 లక్షల మంది ట్రావెల్ చేస్తారు డెఫినెట్లీ కొంచెము ఒక ఉంటే ఏమంటారు అది ఇన్స్టాల్డ్ కెపాసిటీ డెఫినెట్లీ పెంచాల్సి వస్తుంది పెరగాల్సి ఉంటుంది అప్పుడు కొంచెం టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాం ఆ టీచింగ్ ప్రాబ్లమ్స్ అక్కడ కూడా వచ్చినా ఇప్పుడు ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అయింది బట్ ఇప్పుడు మనకు లక్కీగా ఏమంటే కొత్త బస్సెస్ రావడము ఇంకా వచ్చే రోజు కూడా కొత్త బస్సెస్ రావడంతో అక్కడ కొంచెం అక్కడ ఆ ఒక గ్యాప్ ఏర్పడచ్చేది ఇక్కడ ఆ గ్యాప్ ఏర్పడ చేసే అవకాశం లేదు డెఫినెట్లీ మనకి ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఇక్కడ డెఫినెట్లీ మోయగలుగుతుంది నేను చెప్పాను కదా 40% ఇప్పటిదాకా ఉంది అక్కడ కూడా ఒకటేసారి అక్కడ పెరగలేదు మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది వాళ్ళు కూడా అక్కడ ఆగ్మెంట్ చేసుకుంటూ వచ్చారు సో ఆ ఒక ప్లాన్ నే మనం కూడా చేశాను ఎందుకంటే మనకు ఇది ఆల్రెడీ నిన్నటి నుంచి మన ఆఫీసర్స్ అందరితో మాట్లాడడం జరుగుతుంది సో మనం కూడా దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది మీరు అంతము చెప్పినట్లు ఆల్మోస్ట్ ఇప్పుడు 7,292 బస్సెస్ ఉన్నాం సో డెఫినెట్లీ దాని వల్ల కూడా మనకు ఆ ప్రెషర్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డే ఇది ఏం లేదు పీక్ డేస్ స్లాక్ డేస్ మనము ఏం లేదు ఏ రోజైనా